అందరికీ నమస్తే అండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సాధారణంగా ముఖాముఖి అనేది వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి, ఇదిగో నేను బాగానే పనిచేస్తున్నానా, మేము ఇచ్చిన పథకాలు మీకు బాగానే ఉపయోగపడుతున్నాయా, ఇంకా ఏమైనా కొత్తగా నా నుంచి ఏమైనా ఆశిస్తున్నారా, నేను ఇంకా ఏమైనా కొత్తగా ఇవ్వాలా, కుటుంబం ఇంటిల్లపాదికి ఇంకా ఏం అవసరాలు ఉన్నాయి, సో మన ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఎటువంటి మార్పులు చేసుకోవాలనేది అడగాలి. ఏ సీఎం అయినా సరే జనంలోకి వెళ్తున్నప్పుడు ఇదే అడగాలి. అంతే తప్ప వాళ్ళ చేత పొగిడించుకోకూడదు. వాళ్ళ చేత పొగిడించుకోవడానికి మనం జనం మధ్యలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? నేను ఎప్పుడు రియాలిటీ షో అని మొత్తుకుంటాను కదా, ఇదే రీజను. రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించండి. ప్రజల్లోకి వెళ్ళింది ఏమయ్యా, నేను ఎలా చేస్తున్నాను, నేను ఇచ్చిన పథకాలు ఉపయోగపడుతున్నాయా, ఇంకా ఏమైనా పెంచాలా, వాళ్ళు ప్రతిపక్షాలలో మన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, సో అవి మీరు నమ్ముతున్నారా, సో మనం ఇంకా ఏం చేయాలి, ఇంకా మీకు పెన్షన్ 3000 ఇస్తున్నాను కదా, ఇప్పుడు వాలంటీర్ల మీద ఇలా జరుగుతుంది, సో మీరేమంటారు, లేదు ఆరోగ్యశ్రీ సరిగ్గా అందుతుందా, ఆరోగ్యశ్రీలో ఏమైనా లంచాలు తీసుకుంటున్నారా, ఇలాంటివన్నీ అడగాలి, లోటుపాట్లు తెలుసుకోవాలి, తెలుసుకొని వాళ్ళు చెప్పిన దాన్ని సరిచేసే ప్రయత్నం చేయాలి. అది ముఖాముఖి అంటే అది. అంతే తప్ప సార్ మీరు అభినవ అంబేద్కర్ సార్, సార్ మీరు అభినవ నెహ్రూ సార్, సార్ మీరు అభినవ గాంధీ సార్ అని పొగిడించుకోవడానిక జనంలోకి వెళ్ళేదా? అలా పొగిడించుకోవడానికి ఎందుకండి? ఎన్నికల ప్రచార సభల్లో ఈ పొగడ్తలు ఎందుకండి? ఐపాక్లో తెలివైన వాళ్ళు ఉంటారు అనుకున్నాను కానీ నేను ఐపాక్లో ఇటువంటి తెలివి తక్కువ వాళ్ళు ఉంటారని నాకు తెలియదు. సాధారణంగా ఇప్పుడు ఎన్నికల స్ట్రాటజిస్టులు అందరూ చేస్తున్న దరిద్రం ఇదే. ఎన్నికల స్ట్రాటజిస్టులు ప్రతి ఒక్కరు ఇదే చేస్తున్నారు. ఒక నాయకుడితో ఒప్పందం కుదుర్చుకోవడం, ఆ నాయకుడిని పొగడ్తల్లో ముంచెత్తి గాల్లో తేల్చడం, ఫలితాలు వచ్చాక జంప్ అయిపోవడం వాళ్ళ ప్యాకేజీ తీసుకొని. ఇప్పుడు రేపు పొద్దున వైసీపీ పరిస్థితి కూడా అదే. ఐపాక్ వాళ్ళు ఇలాగే చేస్తే వైసీపీ పరిస్థితి అదే అవుద్ది. పొగడ్తలు కాదు కావాల్సింది, లబ్ధిదారుల కష్టాలు కావాలి. జనంలో ఒక నాయకుడు వెళ్తున్నప్పుడు లోటుపాట్లు తెలుసుకోవాలి, లోపాలు తెలుసుకోవాలి. పైగా ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని. ఒక చూడండి, మీకు ఆ ఫోటో చూపిస్తా, ఇదిగోండి. ఈయన దర్శిలో నెహ్రూ కంటే జగనే గొప్పవాడు అని మాట్లాడాడు ఈయన. ఆ పక్కన ఉన్నది ఐపాక్ ప్రతినిధి. ఇదిగోండి, నెహ్రూ కంటే జగన్ గొప్పవారంటూ మాట్లాడుతున్న ఓ వృద్ధుడు, పక్కన ఐపాక్ ప్రతినిధి. ఇంకేముంది, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. మాట్లాడే ముందు ఇదిగో మీరు ఇలా చెప్పండి అలా చెప్పండి అని ట్రైనింగ్ ఇచ్చి మరీ పొగిడించుకుంటున్నారు. దొరికిపోతున్నారండి, దొరికిపోతున్నారు. చూసుకోండి, జులై సినిమాలో బ్రహ్మానందం దొంగతనం చేసిన వెంటనే దొరికిపోయినట్టు, మనం తప్పులు చేసిన వెంటనే దొరికిపోతే రేపు పొద్దున జనం ఓట్లు వేయాలి. ఇది ఓట్లు టైము, జాగ్రత్తగా చేయండి. పిచ్చి పనులు అన్నీ ఓపెన్గా చేస్తే దొరికిపోతే ఓట్లు రావు. ఐపాక్ డైరెక్షన్లో జగన్ ప్రాయోజిత భజన. కరోనా సమయంలో మాంసం ఇచ్చారట, నెహ్రూ కంటే జగన్ గొప్పవారంట, కన్నబిడ్డలు కోడళ్ళు అవసరం లేదంట, జగన్ ఉంటే చాలంట, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అంతా ప్రత్యేక శిక్షణ. అందుకే నేను రియాలిటీ షో అంట. మన రాష్ట్రంలో రియాలిటీ షో ఒకటి తయారు చేస్తున్నారు. ఆ రియాలిటీ షోలో భాగంగా ఎవరెవరైతే వైసీపీ మంచి పార్టీ, వైసీపీ మంచి చెప్తారో వాళ్ళందరూ మంచోళ్ళు, ఎవరెవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, బాగా పరిపాలిస్తున్నారో, ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు అని చెప్తారో వాళ్ళందరూ మంచి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఉత్తమ జర్నలిస్టులు. ఎవరైతే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చెయ్యలేదు, 25 లక్షల ఇల్లు కట్టిస్తామన్నారు కానీ కట్టించలేదు, సిపిఎస్ రద్దు చేస్తామని, ఓపీఎస్ తెస్తామని అన్నారు కానీ తేలేదు, మద్య నిషేధం లేదా మద్య నియంత్రణ చేస్తానన్నారు కానీ చెయ్యలేదు, మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు, ప్రత్యేక హోదా తెస్తామన్నారు కానీ తేలేదు, పోలవరం పూర్తి చేస్తామన్నారు కానీ చెయ్యలేదు, రాజధాని పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళు టీడీపీ వాళ్ళు, చంద్రబాబు గారి ఏజెంట్లో, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అవుతారు. అది ఈ రాష్ట్రంలో దరిద్రం, అది ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అది. ఆ దరిద్రాన్ని వదిలించాల్సిన బాధ్యత మీది. ఎవడు మాట్లాడితే వాడి మీద కొన్ని అభండాలు వేస్తారు. ఈ రాష్ట్రంలో జగను యాంటీ జగనే ఉంది అని వైసీపీ వాళ్ళే తయారు చేస్తున్నారు. జగను యాంటీ జగన్ అండ్ ప్రో జగన్ మాత్రమే ఉంది అని తయారు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళే తయారు చేశారు దాన్ని, అదే వాళ్ళని ముంచుంది. సో అంటే రియాలిటీ షోలో ఎవరెవరైతే పాత్రధారులుగా ఉంటారో అది రియాలిటీ షోలో ఉంది, అది నిజం కాదు, అది అంతా అబద్ధం అని ఎవరైతే రియలైజ్ చేయాలని చూస్తారో, నిజం చెప్తారో వాళ్ళందరూ మంచోళ్ళు కాదు వీళ్ళ వెర్షన్కి. సో దయచేసి
రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించండి. మీరు టీడీపీకి ఓటు వేయండి, వైసీపీకి ఓటు వేయండి, ఎవరికైనా ఓటు వేసుకోండి, కానీ వేసే ముందు ఆలోచించండి. మనం నిజంలో బతకట్ల, మనం ఒక అబద్ధపు సమాజంలోకి వెళ్ళిపోతున్నాం, మనం ఒక అబద్ధపు ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం, మనం ఒక అబద్ధాల పాలనలోకి వెళ్ళిపోతున్నాం, ఆల్రెడీ ఉన్నాం. కాబట్టి ఆలోచించండి, రియలైజ్ అవ్వండి, మీ చైతన్యవంతులు కండి. మీకున్న కుల చైతన్యమో, మీకున్న ఇంకో చైతన్యమో రాజకీయాల వైపు కూడా మళ్లించండి, పరిపాలన వైపు కూడా మళ్లించండి. ఎందుకంటే రాష్ట్రానికి ఇది కీలక సమయం కాబట్టి. అదే నేను చెప్తున్నా, నేను చెప్పాలనుకున్నది ఆ మాటే. సో ఇదిగో, నెహ్రూ కంటే జగన్ గొప్పవారు. నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పుడు భూపేష్ గుప్తా, డాంగే, చెండ్ర రాజేశ్వరరావు తదితర నలుగురు మేధావులు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఆలోచించుకొని 10-12 అడిగితే అందులో నెహ్రూ 1-2 పథకాలే చేసేవాళ్ళు. జగన్ సొంతంగా 100 సంక్షేమ పథకాలు ప్రకటించి 98 చేశారు. అప్పట్లో నలుగురు మేధావులు కలిసి ఆలోచించి అడిగేవాళ్ళు. ఇప్పుడు జగన్కు ఎవరు చెప్పారు? అన్నీ ఆయన బంగారం మీద నుంచి వచ్చిన ఆలోచనలే. ఇలాంటి మేధావు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అని ఒక వృద్ధుడు చెప్పాడు. ఇదిగోండి ఆ వృద్ధుడు, ఈయన ఇంత సబ్జెక్ట్ చెప్పాడంట. ఆయన కరోనా సమయంలో ఇంటింటికి మాంసం పంపారంట. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి మాంసంతో సహా గడప గడపకు పంపారంట. జగన్ ప్రాయోజిత పింఛనుదారుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఒక మహిళ ఈ విషయం చెప్పింది. చంద్రబాబును తీవ్ర పద్యాలంతో దూషిస్తూ తన ప్రసంగం ప్రారంభించిన ఆమె తర్వాత జగన్ను ఆకాశానికి ఎత్తేశారంట. అయ్యో, అలా మారిపోయిందన్నమాట మన రాష్ట్రం. రియాలిటీ షోలో పాత్రధారులం అయిపోతున్నాం మనం.